హాయ్ అండి, నమస్తే. గోరుముద్ద ఛానల్కి స్వాగతం. నేను మీ లక్ష్మీ హరీష. మనం ఇంట్లోనే వెన్నపూసతో నెయ్యి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. వెన్నపూసు చూసారండి, ఈ కన్సిస్టెన్సీలో ఉంటే నెయ్యి బాగా టేస్టీగా వస్తుంది. నెయ్యి కూడా చాలా రోజులు నిల్వ ఉంటుంది వెన్నపూస ఇలా కనుక ఉంటే. ఈ వెన్నపూసను కూడా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. పాల మీద మిగడని రోజు ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక 10 డేస్ స్టోర్ చేసుకొని తర్వాత మజ్జిగ చేసుకుంటే పైన వెన్నపూస వస్తుందండి. ఆ వెన్నపూసను మనం ఇప్పుడు ఇలా గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. చూడండి కన్సిస్టెన్సీ, వెన్నపూస ఇలా ఉంటే చాలా బాగుంటుంది నెయ్యి. కరెక్ట్ కన్సిస్టెన్సీ అండి వెన్నపూస ఇలా రావడం. ఈ వెన్నపూసను బాయిల్ చేసుకొని నెయ్యిగా ప్రిపేర్ చేసుకుందామండి. ఈ గిన్నెను స్టవ్ వెలిగించి స్టవ్ పై పెట్టుకుందాం. లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే వెన్నపూసను కరిగించాలి. ఎప్పుడైనా 5 మినిట్స్ తర్వాత వెన్నపూస మొత్తం కరిగిపోయి ఈ కన్సిస్టెన్సీలోకి చేంజ్ అవుతుందండి. చూడండి వెన్న మొత్తం కరిగిపోయింది. ఇప్పుడు మనం ఈ స్టేజ్లో చిటికెడు మెంతులను యాడ్ చేసుకుందామండి. మెంతులను యాడ్ చేసుకోవడం వల్ల నెయ్యి చాలా రోజులు నిల్వ ఉంటుందండి. నెయ్యికి మంచి కలర్ కూడా వస్తుంది, చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి, చేదేమీ రాదండి. మనం చిటికెడు మెంతులే యాడ్ చేసాం కాబట్టి. నెయ్యి తింటే లావైపోతాం, పింపుల్స్ వస్తాయని అసలు తినరు కదా, అలా ఏమీ ఉండదండి. మనం రెగ్యులర్గా తినే అన్నంలో 1 స్పూన్ నెయ్యి కలుపుకొని తింటే చాలా ఆరోగ్యంగా ఉంటాము. ఈ నెయ్యిలో అమేజింగ్ మెడిసినల్ బెనిఫిట్స్ ఉంటాయండి. డైజెస్టివ్ సిస్టమ్ చురుకుగా పనిచేయటకు ముఖ్య పాత్ర పోషిస్తుంది. నెయ్యిలో ముఖ్యంగా మోనోసాచురేటెడ్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి. క్యాన్సర్ని రెడ్యూస్ చేసే గుణం ఈ నెయ్యికి ఉందండి. మన స్కిన్ షైనీగా గ్లోగా అవ్వడానికి తోడ్పడుతుంది. హార్ట్కి కూడా చాలా మంచిది. బ్రెయిన్ షార్ప్ చేస్తుంది, జ్ఞాపక శక్తిని పెంచుతుంది. అందుకని పిల్లలకి కంపల్సరీ నెయ్యి వేసి భోజనం పెట్టండి. భోజనానికి కూడా మరింత రుచి వస్తుందండి నెయ్యి వేసి కలపడం వలన. ఇలా చెప్పుకుంటూ పోతే నెయ్యిలో చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. నెయ్యిని మాత్రం అవాయిడ్ చేయొద్దు. 25 మినిట్స్ తర్వాత అయితే ఈ కలర్లోకి చేంజ్ అయిపోతుంది. మనకి నెయ్యి రెడీ అయిపోయిందండి. ఈ కన్సిస్టెన్సీలోకి ఈ కలర్లోకి వస్తే మనకి నెయ్యి పర్ఫెక్ట్గా కుదిరినట్టేనండి. మీకు కలర్ అర్థం కావడం కోసం ఒక గాజు సీసాలో పోసి చూపిస్తున్నాను, చూడండి. నెయ్యిని స్టీల్ డబ్బాలోనే స్టోర్ చేసుకోవాలి, కాకపోతే మీకు కలర్ కోసం అలా సీసాలో పోసి చూపించాను, తర్వాత స్టీల్ డబ్బాలో పోసాను. కొంచెం చల్లారాక మూత పెట్టుకుందాం. ఒక 5 అవర్స్ తర్వాత మూత తీసి చూస్తే నెయ్యి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో రెడీ అయి ఉంటుంది. చూడండి నెయ్యి ఎంత బాగా కుదిరిందో, పర్ఫెక్ట్గా కుదిరిందండి. పూస పూసగా ఎంతో టేస్టీగా ఉంటుందండి ఇలా చేసుకున్న నెయ్యి. చూడండి ఎంత బాగుందో. అంతేనండి, ఎంతో ఈజీగా ఇంట్లో నెయ్యిని ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ఎప్పుడు ఇలాగే ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి. బయట తీసుకునే నెయ్యి కంటే మనం ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసుకునే నెయ్యి చాలా టేస్టీగా ఉందని మీరే కామెంట్ చేస్తారు. చూడండి మనం నెయ్యి ప్రిపేర్ చేసుకున్న గిన్నె చూడండి, అడుగున గోకుడు అంటాం కదా దీన్ని, ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. కొన్ని ఏరియాల్లో గోదావరిని గసని అంటారు కదా, ఇది కూడా తినడానికి చాలా బాగుంటుంది. నా వీడియో కొంతమందికైనా యూజ్ అయ్యింది అనుకుంటున్నాను. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి ఈజీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు, నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.